రాష్ట్రంలో 11,000కు పైగా ఉన్న గ్రామ సచివాలయాలు ఓ చరిత్ర అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా పసలపూడి గ్రామ పంచాయతీ మరో అద్భుతం. సాధారణ వ్యయానికి రెట్టింపు ఖర్చుతో గ్రామస్తులంతా కలిసి కార్పొరేట్ ఆఫీసును తలదన్నేలా తీర్చిదిద్దారు. రాష్ట్రానికి ఆదర్శంలో మారిన పసలపూడి గ్రామ పంచాయతీ ప్రత్యేకతపై సాక్షి స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చినాయి. ప్రధానంగా చెప్పాలంటే గ్రామ పరిపాలనా వ్యవస్థలో సచివాలయ వ్యవస్థను అనేది ఎప్పుడైతే ప్రవేశపెట్టారో మొత్తం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలన్నీ కూడా సచివాలయాల ద్వారా అద్భుతంగా అమలవుతున్నాయి. రాష్ట్రంలో 11,000కు పైగా సచివాలయాలు ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి గ్రామంలో ఉన్న ఈ సచివాలయానికి కాస్త భిన్నంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే నిధులకు ప్రజల తోడ్పాటు తోడైతే ఆ సచివాలయాలు ఎంత అందంగా ఉంటాయో, కార్పొరేట్ కార్యాలయాలు ధీటుగా ఎలా ఏర్పాటు చేయొచ్చో వీళ్ళు నిరూపించారు. ప్రస్తుతం మనం పసలపూడిలో ఆ సచివాలయంలో ఉన్నాము. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామస్థాయి పరిపాలన వ్యవస్థ అత్యంత కీలకమైనది. గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం కళకళలాడుతూ ఉంటుంది. అటువంటి గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా జాతీయ స్థాయిలో గ్రామ పాలనా సంస్కరణల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్కు దక్కుతుంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడిన సచివాలయ వ్యవస్థ గొప్పతనం గుర్తించిన ఉత్సాహికులు తమ గ్రామంలో కార్పొరేట్ కార్యాలయానికి ధీటైన సచివాలయం ఏర్పాటు చేయాలనుకున్నారు. అనుకోవడమే కాదు, దాదాపు 1,00,000,000 వ్యయంతో అద్భుతమైన భవనాన్ని సైతం నిర్మించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి ప్రత్యేకతే వీరు. కోనసీమలో పచ్చని పంట పొలాల మధ్య రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, సొంత భవనాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇతరత్ర పూర్తిస్థాయి మౌలిక వసతులతో కూడిన గ్రామం పసలపూడి. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చెందిన ఈ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న సచివాలయ భవనం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రానికి హెడ్గా ఉండే సచివాలయాన్ని గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తే అది ఏ విధంగా ఉంటుంది, అంటే నిజమైన గ్రామ స్వరాజ్యం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మేమే ఆశ్చర్యపోతాం సార్. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అసిస్టెంట్ ఇక్కడ వర్క్ చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇలా ప్రతి అంటే ఏ ఎఫ్ఎంసీ ప్రతి దానికి సంబంధించి సర్టిఫికేట్ మనకి డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు సార్. అంటే కంప్యూటరైజేషన్ ఆన్లైన్ విధానం అనేది ప్రతి అప్లికేషన్ రాగానే దాన్ని ఆన్లైన్ చేసేది డిజిటల్ అసిస్టెంట్ సార్. దాని తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీ కానీ మనకి బీఫామ్ ఇటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి విఆర్ఓ గారు, సర్వేయర్ గారు అందుబాటులో ఉంటారు సార్. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సచివాలయాలు నిర్మించినట్టే ఈ గ్రామంలో కూడా సచివాలయానికి శాశ్వత భవనం నిర్మించాలనుకున్నారు. అనుకున్నట్టే ప్రభుత్వం నుంచి 40,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. పంచాయతీకి ఉన్న స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులు భావించారు. అయితే అన్ని గ్రామాల్లో నిర్మించినట్టే తమ గ్రామంలో కూడా నిర్మిస్తే పెద్దగా గుర్తింపు లభించదని భావించిన గ్రామస్తులు తమ సచివాలయం వినూత్నంగా ఉండాలని భావించారు. గ్రామంలో ఔత్సాహిక భావాలు, సీఎం జగన్ అంటే అపరిమితమైన అభిమానం ఉన్న చింతా సుబ్బారెడ్డి ముందుకొచ్చి సచివాలయ భవనానికి ఎంత ఖర్చు అవుతుందో అంత మొత్తాన్ని అదనంగా తాను అందిస్తానని చెప్పారు. అనుకున్నట్టే ప్రభుత్వం నుంచి 40,00,000 నిధులు మంజూరైతే మరో 40,00,000 రూపాయలు వెచ్చించి మొత్తం 80,00,000 రూపాయలతో తమ గ్రామంలో సచివాలయం నిర్మించుకున్నారు. ప్రతి ఆఫీసర్కి ఒక క్యాబిన్ సెపరేట్గా ఉండాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా సకల వసతులు అందుబాటుగా ఉండేటట్టు, అలాగే ఈ యొక్క వసతులను ఈ యొక్క వీటిని ఉపయోగించుకునేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఆఫీసులోకి వెళ్తే ఒక అందమైన ఆఫీసులో మనం అడుగెట్టే ఉన్నట్టు ఉండాలి. అదేదో గవర్నమెంట్ ఆఫీసులో అదే అరకొరక వసతులతో ఉన్నట్టు ఆఫీసు ఉండకుండా ఉండాలి అనే లెక్కల్లో కొద్దిగా ఆలోచనతో. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక పూర్తి ఇంట్రెస్ట్ అండి, అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ, అలాగే ఇక్కడ మాకు ఉన్నటువంటి త్రిమూర్తులు గారి మీద ఉన్నటువంటి వేరే అభిమానం అండి. ఇవన్నీ కలిపి ఈ ఆఫీస్ని ఎంత స్థాయిలో తీసుకురావాలని మనసు అనిపించిందండి. గాంధీజీ కలలుగిన గ్రామ స్వరాజ్యాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ కలని సాకారం చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటి ఈ రోజున ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పడ్డాయి. నిజంగా గొప్ప సేవలు ప్రజలకు అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితోటి మా పార్టీ అధ్యక్షుడు చింతా సుబ్బారెడ్డి గారు, ఆయన స్వతహాగానే ఆయన గొప్ప వితరణశీలి దాత, పార్టీ మీద ఉన్న అభిమానం కొద్దీ ఈ సచివాలయాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దాలి అని చెప్పి మా తోట త్రిమూర్తులు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంత గొప్ప సచివాలయాన్ని నిర్మించడం జరిగింది. కార్పొరేట్ ఆఫీసుకు ధీటుగా ఈ సచివాలయంలో ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేశారు. క్యాబిన్ బయట వారి హోదా ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేశారు.
సర్పంచ్ గ్రామ కార్యదర్శికి ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి పెద్ద సమావేశ మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఎక్కడా సమస్యలు రానివ్వకుండా పూర్తి స్థాయిలో సేవలందించే విధంగా ఏర్పాట్లు చేశారు. మా మండలంలో అన్ని సచివాలయాల కంట మాది భిన్నంగా ఉందండి. మేము ఏంటంటే మాకు మండలంలో ఏ పని చేసినా ప్రతి దాంట్లో కూడా అందరికంట మేము మంచిగా అనిపించుకోవాలని ముందడుగులో ఉండాలనేసి మా అధ్యక్షులు మా సుబ్బారెడ్డి గారు మా గ్రామ పెద్దలు మేము మా పార్టీ తరఫున అందరం కూడా అన్నట్లో ముందుండాలని మేము ఆలోచించుకుంటామండి దాని ప్రకారంగా. గ్రామస్తులంతా తమ గ్రామంలో ఇంతటి సదుపాయాలు ఉన్న సచివాలయం ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు సచివాలయానికి అనుసంధానంగా 36 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ను కూడా నిర్మించుకున్నారు. మా పసలపూడి గ్రామంలో సచివాలయ వ్యవస్థని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి సుబ్బారెడ్డి గారు 20 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ ఇస్తే ఇంకో 20 లక్షల రూపాయలు వేసి రమారమే మా సచివాలయ వ్యవస్థని అద్భుతమైన వ్యవహార శైలిలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన హాస్పిటల్కి సంబంధించి మన గవర్నమెంట్ 18 లక్షలు ఇస్తే ఆ 18 లక్షలకి ఇంకో 18 లక్షల రూపాయలు వేసి దగ్గర రమారమే 40 లక్షల రూపాయలతో మన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం అందించిన 18 లక్షల రూపాయలకు అదనంగా మరో 18 లక్షలు జోడించి గ్రామానికి చెందిన చింతా వెంకటరెడ్డి అత్యాధునిక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మించారు. ప్రభుత్వ సంకల్పానికి గ్రామస్తుల సహకారం కూడా తోడైతే ఎంత అద్భుతమైన వ్యవస్థ రూపుదిద్దుకుంటుందో పసలపూడిలో సచివాలయం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమానికైనా సరే ప్రజల సహకారం కూడా తోడైతే ఎంత అభివృద్ధి ఎంత బాగుంటుంది అనేది ఈ గ్రామాన్ని ఈ గ్రామంలో ఉన్న సచివాలయాన్ని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళంతా చెప్పేది ఒకటే, ప్రభుత్వం ఏ కార్యక్రమం అయినా చేయని ఖచ్చితంగా తమ సహకారం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఇలా ప్రభుత్వం చేసే పనులకు కాస్త చేయూతనిస్తే అద్భుతమైన కార్యాలయాలతో పాటు ఆయా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. పసలపూడి గ్రామం నుంచి విడిజాస్ మల్కత్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.